निजामाबाद पर्यटिस्तुन्नारु सीईओ रजत कुमार पोटी चेस्तुन्ना 189 मंदी अभ्यर्थुलतो समावेशमय्यारु M3 EVM-ల पनितीरु वालकु विवरिस्तुन्नारु अयिते तमकु मुंदुगा समाचारं लेदनि चाला मंदी रैतुलु ई कार्यक्रमानिकि हाजरु कालेदु दींतो अवगाहन कार्यक्रमान्नि मध्याह्नं 3 गंटलकु निर्वहिंचालनि अधिकारुलु निर्णयिंचारु तर्वात विजयलक्ष्मी गार्डन्लो ईवीएंलनु परिशीलिंचनुन्नारु रजत कुमार ఆ తర్వాత స్థానిక అధికారులతో సమీక్ష చేయనున్నారు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రజత్ రజత్ కుమార్ టూర్ కు సంబంధించిన డీటెయల్స్ రజనీకాంత్ నిజామాబాద్ నుండి అందిస్తారు రజనీకాంత్ చెప్పండి అవగాహన కార్యక్రమం ముగిసినట్టేనా రజత్ కుమార్ ఇవాల్టి షెడ్యూల్ ఏంటి रजत कुमार राष्ट्र एन कल प्रधानाधिकारी रजत कुमार निजामाबाद बिजी बिजी गड़प्त उदय हेलीपैड वधिकार तो कुछ सब चर्चा रजत कुमार आ तरह ने वंशी होटल एर्पट्ट अभ्यर्थुक एर्पट्ट अवगाहना कार्यक्रम एद इक पार्टिसपेट दादापू रे गंटल पटा अवगन कार्यक्रम को अच्छे 185 मंदिर रैतु देश में मोदी सारी विनियोगस्ट M3 रकम ईवीएम वाड़क एट्ला तरह गुर्त एटाई एलक्षन की एर्पट జరుగుతున్నాయని అభ్యర్థులకు తెలియజేసేందుకు ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈ కార్యక్రమానికి ఈ యొక్క ప్రధానంగా రైతు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పెద్ద సంఖ్యలో హాజరు కాకపోవడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అవగాహన కార్యక్రమాన్ని మధ్యాహ్నం 3 గంటల సమయానికి వాయిదా వేయడం జరిగింది అంటే చాలా తక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఇక్కడికి వచ్చారు దాదాపు 10 నుంచి 12 మంది రైతులు అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క అవగాహన కార్యక్రమానికి రావడంతో అభ్యర్థుల కోరిక మేరకు తిరిగి 3 గంటల ప్రాంతానికి ఈ యొక్క 3 గంటల సమయానికి अवगाहन कार्यक्रम वायदा वेस रजत कुमार चेपम जरिए अच्छे अधिकारिक आये अधिकारों देश प्रजा दृष्टा निजामाबाद एन कल पै उ मोदी सारी M3 रकम ईवीएम्स वाड़ी नेपथ्य अधिकार इलांट पौरपा को तावीयक एन कल निर्वहिति एन कल सजाव सागे अट अभ्यर्थु इट अधिकारू पूर्ति स्थाई में कृषि चेयर विषयानी चपेन का अधिकारिक इंका रजत कुमार मीडिया तो माटापी अधिकार विषया अधिकारिक INPR द्वारा मन को सचार मेरे को అధికారులకు ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది కావ్య మొత్తం మీద రైతులు కూడా ఈ రోజు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు 3 గంటల ప్రాంతానికి పెద్ద ఎత్తున రైతులు విజయలక్ష్మి గార్డెన్స్ కు చేరుకున్నారు విజయలక్ష్మి గార్డెన్స్ లో ఈ యొక్క ఈవీఎం ల పరిశీలన కొనసాగుతుంది అక్కడికి రజత్ కుమార్ ఇప్పుడే అవగాహన కార్యక్రమం తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ దాదాపు గంట సేపు ఈ యొక్క ఈవీఎం ల పరిశీలన కార్యక్రమాన్ని ఆయన దగ్గర నుండి పర్యవేక్షించనున్నారు అక్కడ అధికారులకు అవసరమైనటువంటి సూచనలు కూడా ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా అక్కడికే చేరుకొని ఆందోళన చేసే సిద్ధమైనట్టుగా రైతులు అందుకే ఈ యొక్క అవగాహన కార్యక్రమానికి రానట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది మనం కొంతమంది రైతులతో మాట్లాడటువంటి సందర్భంలో మాకు అభ్యర్థులు మేము ఎంపీకి పోటి చేసినటువంటి అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు మాకు నేరుగా సమాచారం ఇవ్వకుండా టీవీల్లో పత్రికల్లో అడ్వర్టైజ్ ఇవ్వడం మూలంగా మాకు ఎట్లా సమాచారం అందుతుంది మేము ఎట్లా సకాలానికి చేరుకుంటాము మాకు నేరుగా మాకు సమాచారం ఇవ్వాల్సింది పోయి అధికారులు మాకు ఇవ్వని కారణంగానే మేము రాలేదనేటువంటి విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద నిజామాబాద్ లో రజత్ కుమార్ షెడ్యూల్ అయితే బిజీ బిజీగా కొనసాగుతుందని చెప్పొచ్చు ఇప్పుడు విజయలక్ష్మి గార్డెన్ లో ఆయన ఈవీఎం ల పరిశీలన ఏదైతే కొనసాగుతుందో ఆ కార్యక్రమానికి చేరుకున్నారు అక్కడ దాదాపు గంట సేపు ఈవీఎం ల పరిశీలన ఆయన అబ్జర్వ్ చేయనున్నారు కావ్య రైట్ థాంక్యూ రజనీకాంత్